కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో దళిత బడుగు బలహీన వర్గాలకు భూమి లేకుండా చేయడమే వైసీపీ విధానంగా ఉందని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కారు ఆంజనేయులు పేర్కొన్నారు. శుక్రవారం నాడు బద్వేలు పట్టణంలోని జేవీ భవన్లో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కారు ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మన జిల్లా వాసి జగన్మోహన్ రెడ్డి పెత్తందారులకు పేదలకు యుద్ధం జరుగుతోంది అంటూ వైసీపీ ప్రభుత్వదారులకు వ్యతిరేకంగా పేదలకు అండగా ఉంటుందని చెప్పారు. మరి భూపంపకంలో పెత్తందారుల పక్షాన వైసీపీ కార్యకర్తలకు భూములన్నీ కట్టబెట్టడం దళితులకు ద్రోహం చేసినట్టు కాదా అని ప్రశ్నించారు. మీ నినాదానికి మన జిల్లాలో జరుగుతున్న భూపంపకానికి ఏమైనా సంబంధం ఉందా అని అన్నారు. బద్వేలు నియోజకవర్గంలో 50,000 ఎకరాలు ఇప్పటికే అన్యాక్రాంతమైంది. మిగిలిన భూములను కూడా మీ పార్టీలో ఉన్న పెత్తందారులకు ఇవ్వడం న్యాయమా? తక్షణమే భూములను దళిత బలహీన వర్గాలకు పంచకపోతే దళిత హక్కుల పోరాట సమితి కలిసి వచ్చి దళిత బలహీన వర్గాల సంఘాలన్నింటినీ కలుపుకొని ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. దీంతో ఈరోజు మున్సిపల్ చైర్మన్ వాళ్ళ బంధువులు పోయి దాంట్లో చేరారు. వాళ్ళ దరివేసి దళితులు మాట్లాడారు. పోతే రిపోర్ట్ రాని వాళ్ళు ఉంటారు, రిపోర్ట్ రాని అంటారు. పోతే వాళ్ళ రికార్డు ఇది వరకు ఇప్పుడు చైర్ నడుపుకుంటున్న వాళ్ళ మీద వాళ్ళు జైలు పోయి వచ్చారు. ఆల్రెడీ 12 రోజులు 11 రోజులు జైల్లో ఉండి వచ్చారు. మరి ఈరోజు ఎట్టు వచ్చింది వాళ్ళకు అంటే అధికారం మాకు వచ్చింది కాబట్టి ఇప్పుడు చేసుకోకపోతే మేము ఎప్పుడు చేసుకుంటాం అన్న ధోరణి స్పష్టంగా కనపడతారు. ఆ రోజునటువంటి ఎంఆర్ఓ ఇది వీలదే అని డిఎస్పీకి ఆర్డీఓకు తర్వాత కలెక్టర్ గారికి రాస్తే రిపోర్ట్ రాశారు. ఏర్పాటు చేసినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి చేసిన పెద్దలకు మరియు ముఖ్య నాయకత్వం యొక్క ఉద్యమాలు ఉన్నాయని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా బద్వేలు తాలూకాలో నిజంగా భూదండ అనేది చాలా విపరీతంగా దొరుకుతున్న విషయము ప్రజలందరికీ తెలిసినప్పటికీ కానీ ఇందులో పేదలకి అన్యాయం జరుగుతుంది కానీ నగరస్తులు ఎక్కడ అన్యాయం జరగడం లేదు. ఒకటి, రెండోది ఏంటంటే ఎక్కడ భూమి ఉంటే అక్కడ నగరస్తులు పెద్దలు అవ్వాలి. ఇది నా భూమి, అది ఎస్సీ భూమి కానీ ఎస్టీ భూమి కానీ బీసీ భూమి కానీ ఎవరైనా కానీ ఇది నాకని చెప్పేసి ఆకుపోయేసి దాన్ని ఆన్లైన్ చేసుకుని రేపు అసెంబ్లీ టెంపుల్ పెట్టి దాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం జరుగుతుంది విషయము మొత్తం ఇప్పటికీ అందరికీ తెలిసిపోయింది.